హైట్ వాల్ మనకు ఎస్ఎస్బి ఎస్ఎస్బి అంటే సహస్ర సినిమా అనమాట ఈ ఫోర్స్ వచ్చేసి మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద అయితే పని అయితే చేస్తుందన్నమాట అయితే ఈ ఫోర్స్లో మనకు ఆఫీసర్ ఉద్యోగాలతోటి ఒక నోటిఫికేషన్ ఇది వచ్చింది ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై ఉంటుంది అన్నమాట మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే పారామిలటరీ ఆఫీసర్ లెవెల్లో ఉద్యోగం సాధించాలి అని ఎవరికైతే ఉంటుందో డ్రీమ్ వాళ్ళు ఈ వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ అయితే అప్లై చేసి దీనికి తగ్గట్టు హార్డ్ వర్క్ అయితే బ్రదర్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము అంటే ఎన్ని పోస్టులు బర్త్ చేసినాడు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత పెట్టాడు అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేటు అండ్ హైట్ ఎంత ఉండాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము కాబట్టి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు అయితే చూడండి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ముందుకు వచ్చేసి మన వీడియో నుంచి ఎవరైనా లైక్ మాత్రం కమస్తే లైక్ చేయండి అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కమస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్షన్ పక్కన అయితే యాక్ట్రిషన్ పెట్టుకొని ఇక మేటా వెళ్దాం సార్ ఇది వచ్చేసి ఎస్ఎస్బీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడు తేదీ మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కమ్యూనికేషన్ ఇన్ గ్రూప్ ఏ గజిటెడ్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మనకు అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సహస్ర సీమ బాల కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ కానీ కనుక అయితే అప్లై చేయడానికి ట్రై చేయడం పెద్ద మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలి అంటే ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను పోస్ట్ చేశాను అక్కడ మీరు జాయిన్ అయ్యి ఒకసారి ఫుల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే కూడా ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లింకు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేషన్ ఏ విధంగా అనమాట ఇక్కడ ఏం లేదు ఇక్కడ మీకు అప్లై అనే ఆప్షన్ అయితే ఉంది కదా మీరు వాటిని అయితే క్లిక్ చేసుకొని మీరు రీసెంట్ చేసుకొని మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక మెయింటే విధం బ్రదర్ నా రిక్వెస్ట్ ఒకటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అయితే వీడియోని లైక్ అయితే చేయండి లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఇక్కడ మన ఆఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ అఫేర్స్ మనకి ఎస్ఎస్బీ అనేది హోమ్ అఫేర్స్ కింద అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టరేట్ జనరల్ సహస్ర సీమ బాలని ఇవ్వడం జరిగింది అండ్ దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎవరికైతే అప్లై చేసి జాబ్ సాధిస్తారో వాళ్ళందరూ కూడా ఫోర్స్ ఫోర్స్లో వచ్చేసి వాళ్ళు ఆఫీసర్ ఉద్యోగం అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ ఓవరాల్ గా ఈ లో పద్మూడు పోస్టులు అయితే భర్తీస్తున్నారు యువర్ వాళ్ళకు ఆరు పోస్టులు ఈడబ్ల్యూస్ లకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు పోస్టులు ఎస్సీ వాళ్ళకు రెండు అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఒకటి అండ్ ఈ పద్మూడు పోస్టులలోనే మళ్ళీ ఎక్సర్ఎస్ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరిగింది అయితే బ్రదర్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పోస్టులు చాలా చాలామంది అయితే నెగ్లెట్ చేస్తారు అప్లై చేయకుండా ఇక్కడ ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి బ్రదర్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి నోటిఫికేషన్ పదమూడు పోస్టులను మెన్షన్ చేశాడు కానీ మనకి ఎగ్జామ్ అయిపోయే టైంకు లేకుంటే ఫిజికల్ అయిపోయే టైంకు లేకపోతే మెడికల్ అయ్యే టైంకు మనకి పోస్టులు అనేది ఇంక్రీజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంత ముందుకు ఐటీబీబీ కానిస్టేబుల్ ట్రేడ్మ్యాన్ అవి ఉన్నాయి కదా ఆ వాటి పోస్టులు కూడా పెంచాడు అదే విధంగా మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ పోస్టులు కూడా మధ్య మధ్యన పెంచుకుంటూ వచ్చాడు అండ్ వాటితో పాటు మొన్న బిఎస్ఎఫ్ మీద కూడా ఇంత ముందుకు నోటిఫికేషన్కి తక్కువ పోస్టులు బట్ మన పోస్టులని పెంచి రెండు వేల వరకు పోస్టులు అయితే పెంచాడన్నమాట ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు మధ్య మధ్యన మనకు పోస్టులని పెంచడానికి అవకాశం అయితే ఉంది అప్పుడు మీరు పోస్టులు పెంచిన తర్వాత అప్పుడు మీరు బాధపడతారు అనమాట నేను కూడా అప్లై చేసి నేను కూడా ప్రిపేర్ ఉంటే బాగుంటేనేమో అని ఈ ఫీలింగ్ అయితే మీకు అయితే వస్తుందన్నమాట కాబట్టి ఈ నోటిఫికేషన్ కి క్వాలిఫికేషన్ అండ్ ఏజెడీ ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి పోస్టులు తక్కువ అని అయితే మీరైతే నెగ్లెక్ట్ అయితే చేద్దండి ఇది నా రిక్వెస్ట్ అన్నమాట ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఓన్లీ వెబ్సైట్ ద్వారా మాత్రం అప్లై అయి ఉంటుంది అండ్ మీకు అసిస్టెంట్ కమాండెంట్లో మీకు ఉద్యోగం వచ్చిందంట కదా మీకు ఇక్కడ మీకు శాలరీ ఏ విధంగా ఉంటుందంటే మనకు బేసిక్ పేనే మనకు లెవెల్ టెన్ కింద తీస్తాడు మనకి యాభై ఆరు వేల ఒక వంద నుండి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు మనకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పర్ మంత్ అండ్ మీకు కింద వచ్చేసి మీకు అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తాడు అంటే ఇప్పుడు యాభై ఆరు వేల ఒక వంద కాకుండానే కింద వచ్చేసి మనకు డేర్నెస్ అలవెన్సెస్ అండ్ హెచ్ఆర్ఈ హెచ్ఆర్ఈ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనమాట ఇవన్నీ కూడా మనకి అలవెన్సెస్ కూడా వస్తాయి ఇటువంటి ఆఫీసర్ ఉద్యోగం సాధించాలంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి అంత ఆస మాసీకైతే ఉద్యోగం అయితే రాదనమాట ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషను ముందుకు వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఎవరైతే ఉన్నారో థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు యువర్ అండ్ ఈ ప్లస్ వారితో పాటు ఎస్సీ హెచ్టీ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ ల్యాక్స్ కూడా ఉన్నది జరుగుతుందన్నమాట అండ్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరికైతే డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైనా చేసినంటే కానీ వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అక్కడ క్వాలిఫికేషన్ కానీ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే కదా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అట్ చేయండి ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అయితే ఇవ్వడం అయితే జరిగినట ఇక్కడ దీనిలోనే మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి బ్రదర్ ఇక నెక్స్ట్ అప్లికేషన్ డేటు అప్లికేషన్ డేట్ అయితే చెప్పాను కదా సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు మనకు ఎస్ఎస్బీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇక నెక్స్ట్ మనకి దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు ఏం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఆఫ్ పేమెంట్ మనకి పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే పేమెంట్ అయితే ఉందన్నమాట అండ్ నాలుగు వందల రూపాయలు కూడా మనం ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మనకి రీఫండ్ అయితే చేయరు అన్నమాట కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి పేమెంట్ చేసేటప్పుడు అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఎక్సెస్మెన్ కేటగిరీ వాళ్ళు అండ్ ఫీమేల్ కటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరమైతే లేదు ఇక్కడ రిమైన్ క్యాటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఓబీసీ కానీ లేకుంటే జనరల్ క్యాటగిరీ కానీ యూఆర్ అండ్ ఈడబ్ల్యూస్ ఎవరు ఎవరునో వాళ్ళైతే కంపెనీ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది నాలుగు వందల పేమెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి అండ్ కింద వచ్చేసి హౌ టు అప్లై ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట హౌ టు అప్లై చేసి ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే ఇచ్చాడు కదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్బీఆర్ఈసిటీటీ డాట్ జిఓబీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు వేరే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయడానికి అయితే కాదు ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే కానీ మీకు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోండి అండ్ వాటితో పాటు ఇక్కడ మనం ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనకి వాళ్ళు నోటిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ప్రాసెస్ అనేది ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి ఏంటంటే మొత్తం కూడా ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్ కావాలంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను పోస్ట్ అయితే చేశాను అక్కడ పిన్ చేసి పెట్టిన ఒకసారి చూసుకొని పెడతాను అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ అసిస్టెంట్ కమాండెంట్కి ప్రాసెస్లో మనకి రన్నింగ్ అయితే ఉంటుందన్నమాట ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మనకు అండ్ మనకు హైట్ అవి చెక్ చేస్తారు తర్వాత మనకు మెడికల్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట వరైటిని ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అనేది మనకు ఓఎంఆర్ బేస్డ్ ద్వారానే కండక్ట్ చేయొచ్చు లేదంటే ఓఎంఆర్ బేస్డ్ అని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మనకు పేపర్ వన్ పేపర్ టూ అయితే కండక్ట్ చేస్తున్నారు పేపర్ వన్ మార్నింగ్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి మధ్యాహ్నం అయితే ఉంటుందన్నమాట రెండు కూడా ఒకటి రోజు అయితే కండేస్తారు ఇక్కడ పేపర్ వన్లో వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దీనిలోన మనకు ఓవరాల్గా టూ అవర్స్ అయితే టైం అయితే ఇస్తారనమాట పేపర్ వన్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకు వంద అయితే వస్తాయి ఓవరాల్గా రెండు వందల మార్కులకు మనకి ఎగ్జామ్ అయితే కండి అనమాట పేపర్ వన్ అంటే క్వశ్చన్కి రెండు మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ పేపర్ వన్లో వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్లో వచ్చేసి ఏమేమి అడుగుతా అంటే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అండ్ కంపారిజినేషను కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీషు నెమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ వీటి ద్వారా అయితే మనకైతే పేపర్ వన్ అయితే ఉంటాయన్నమాట క్వశ్చన్ అనేది ఒకసారి చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూ పేపర్ టూ వచ్చేసి మనకి టెక్నికల్ పేపర్ అయితే అడగడం అయితే జరుగుతున్నమాట అంటే టెక్నికల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి అంటే యాక్చువల్గా మీకు నోటిఫికేషన్లో వాళ్ళు చెప్పారు కదా టెక్నికల్ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు అని వాటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ మీకు పేపర్ టూకి టైం వచ్చేసి మీకు త్రీ అవర్స్ అనేది మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ మీకు వంద ఆబ్జెక్టివ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి వంద క్వశ్చన్లో అండ్ రెండు వందల యాభై మార్కులకైతే మీకు అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట పేపర్ టూ ఒకసారి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఒకసారి చూసుకోండి బ్రీఫ్గా అండ్ ఇంకోటి ఇక్కడ మీకు క్వాలిఫై మార్కులు అయితే ఇక్కడ మనం చూసుకుని మనకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ వాళ్ళు కూడా ప్రతి క్వశ్చన్ పేపర్ అనేది అంటే పేపర్ వన్ పేపర్ టూ అనేది కంపల్సరిగా నలభై ఐదు పర్సెంటేజ్ మార్క్స్ తోటి మీరు పాస్ అయి ఉండాలి ప్లస్ వాళ్ళతో పాటు మీరు పేపర్ వన్ పేపర్ టూ రెండిటి కలిపి యాభై పర్సెంటేజ్ తోటి మీరు పాస్ అయితే ఉండాలన్నమాట పాస్ అవుతేనే మీరైతే క్వాలిఫై అవుతారు యువర్ అండ్ ఈ అండ్ ఓబీసీ వాళ్ళు అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి నలభై పర్సెంటేజ్ ఈచ్ పేపర్ అంటే పేపర్ వన్ నలభై పర్సెంటేజ్ పేపర్ టూ నలభై పర్సెంటేజ్ అనమాట అండ్ రెండింటికి కలిపి నలభై పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఏ విధంగా వస్తేనే మీరైతే ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయినట్టు అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్లో మీకు ఎటువంటి రన్నింగ్ అయితే ఉండదు అంటే ఓన్లీ హైట్ చెస్ట్టు ఇవి మాత్రమే మీకైతే చెక్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో వచ్చేసి ఇక్కడ హైటు ముందుకు వచ్చేసి మేలువాళ్ళు నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఎవరైతే ఉన్నారో మేలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మేలు వాళ్ళకు చెస్ట్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు ఇరవై ఒక్క సెంటీమీటర్లు బ్రీతింగ్ తీసుకుంటే ఇరవై ఆరు సెంటీమీటర్లు అంటే ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాటగిర ఫీమేల్ క్యాటగిరీ వచ్చేసి హైట్ విషయానికి వస్తే నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఎవరైతే ఉన్నారో ఫీమేల్ వాళ్ళు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండ్ చెస్ట్ అనేది వీళ్ళకి నాట్ అప్లికేబుల్ అనమాట కాబట్టి ఒకసారి చూసుకోండి ఈ హైట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండ్ నెక్స్ట్ రన్నింగ్ అంటే కదా దీనికి రన్నింగ్ అయితే ఉండదు బ్రదర్ ఇది అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ కదా కాబట్టి మీకు అయితే రన్నింగ్ అయితే ఉండదు ఇక నెక్స్ట్ వెయిట్ వెయిట్ వచ్చేసి మీకు హైట్కి అండ్ మీ ఏజ్కి తగ్గట్టు కంపల్సరీ అయితే వెయిట్ అయితే ఉండాలి అండ్ మినిమం వెయిట్ వచ్చేసి యాభై కేజీల కట్టే తక్కువ అయితే ఉండదు అన్నమాట కేజీల కంటే ఎక్కువనే ఉండాలి తక్కువ లేకుండా అయితే చూసుకోండి ఇక నెక్స్ట్ ఎవరైతే హైట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది మెడికల్ లెస్ట్ అయితే ఉంటుంది ఈ మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే ఆర్మీకి వెళ్ళి మెడికల్ లెస్ట్ వరకు వెళ్ళినారో వాళ్ళకి ఒకసారి ఐడియా ఉంటుంది అంత బ్రీఫ్గా లేకపోయినా ఎస్ఎస్జెడి కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే చెక్ చేశారో మెడికల్ లిస్ట్ అనేది ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట మెడికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మీకు ఇంటర్వ్యూ అయితే కండి చేస్తారన్నమాట వీటినే పర్సనాలిటీ టెస్ట్ కూడా అనమాట అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఓవరాల్గా నూట యాభై మార్కులకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది మెరిట్ లిస్ట్ అయితే తీస్తాడు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇంత బ్రీడ మనకు ఎస్ఎస్బీ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఫుల్ నోటిఫికేషన్ వీడియో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది అని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అల్సి ఉంటుంది అండ్ మెయిల్ అండ్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఎటువంటి రన్నింగ్ అయితే ఉండదు అనమాట అండ్ హైట్ కూడా చాలా తక్కువైతే పెట్టాడు కాబట్టి మీకు ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి బట్ క్వాలిఫికేషన్ కూడా మీకు డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రం చేయండి అండ్ ఇంకోటి పోస్టులు తక్కువనే మీరు అయితే నెగ్లెక్ట్ అయితే చేయొద్దని బ్రదర్ అండ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి క్వాలిఫికేషన్ చాలా తక్కువ మందికి అయితే ఉంటుంది కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి పోస్టులు తక్కువనైతే మీరు అయితే నెగ్లెట్ అయితే చేయద్దండి మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యే లోపు మనకి పోస్టులు కంపల్సరీ అయితే పెంచడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇంత కూడా ఫైనల్గా మీకు ఇంకా డౌట్ ఉండడానికి కింద కంప్షన్లు అయితే కమన్ చేయండి థ్యాంక్ యూ